హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే లూప్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో దానిలోనే మనకు నెస్టెడ్ లూప్స్ అనేది కూడా ఉంటుంది. సో మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని కనుక రాసినట్టయితే మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని పిలిచాం కదా. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఒక లూప్ లోపల మనం ఇంకొక లూప్ని కనుక రాసినట్టయితే దాన్ని నెస్టెడ్ లూప్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి నెస్టెడ్ ఫర్ లూప్ని ఎలా రాస్తామనేది అయితే ఇప్పుడు డీటెయిల్గా చూపించబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే టేబుల్ని ప్రింట్ చేసాం కదా. ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి సంబంధించిన టేబుల్ని ప్రింట్ చేసేసాను. ఫర్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, అలా కాకుండా నేను నెంబర్ 5 అని ఇచ్చేసాను అనుకోండి. సో ఫస్ట్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఈ విధంగా ఇంతకుముందు ఏమి ఇచ్చామంటే, మనం నెంబర్ 5 అని ఇస్తే ఫిఫ్త్ టేబుల్ మాత్రమే ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు నాకు అలా కాదు, నెంబర్ 5 అని ఇస్తే ఫస్ట్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్, ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ని క్రియేట్ చేసి ఇన్నర్ ఫర్ లూప్ ద్వారా ఈ టాస్క్ని అయితే మనం అచీవ్ చేయబోతున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే ఫర్ లూప్ని క్రియేట్ చేసేస్తున్నాను. ఫర్ లూప్లో మనం వాల్యూని అసైన్ చేయాలి. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, మనకు టేబుల్స్ అనేటివి 1 నుంచి ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 అనే నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, ఫస్ట్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ టేబుల్ ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ టేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేసాను. లేదు, మీకు ఫస్ట్ టేబుల్ నుంచి అవసరం లేదు, సెకండ్ టేబుల్ నుంచి ప్రింట్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, సో నేను ఫస్ట్ టేబుల్ నుంచి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి దాని ఇక్కడ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ కండిషన్, సో కండిషన్ వచ్చేసరికి మనం ఏమి ఇవ్వాలి, ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి. సో నెంబర్ 5 అని ఇస్తే ఫిఫ్త్ టేబుల్ వరకు ప్రింట్ అవ్వాలి, నెంబర్ 10 అని ఇస్తే 10th టేబుల్ వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనము ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాము, వేర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే వాల్యూని తీసుకున్నాను. సో ఫస్ట్ నుంచి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ వరకు మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అనేసి నేను ఇచ్చేసాను. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అంటే మనకేమవుతుంది, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, ఆ విధంగా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి మనం దానికోసం వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము, ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసాను, నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ కనుక చూసినట్టయితే 5555 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ నెంబర్ని ప్రింట్ చేసాము, సో నెంబర్లో మనకు 5 అనే వాల్యూ ఉంది కాబట్టి 5555 అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా మనం వచ్చేసి ఐ అనే వాల్యూని ప్రింట్ చేసామనుకోండి, సో 1 2 3 4 5 అనే వాల్యూస్ ప్రింట్ అయిపోయాయి. ఓకేనా, ఇప్పుడు మనకు కంప్లీట్గా ఈ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ అనేది 5 times అయితే రిపీట్ అవుతుంది అనేది మనకు అర్థమైంది కదా. సో ఎన్ని ఏ నెంబర్ ఇస్తే అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 7 అనే నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, సో లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా 7 times అనేది రిపీట్ అవ్వాలి. సో మనకు తెలుస్తుంది, మనం 5 అని ఇస్తే 5 tables ప్రింట్ అవ్వాలి, 10 అని ఇస్తే 10 tables ప్రింట్ అవ్వాలి. అదైతే మనకు క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఔటర్ లూప్ ఏదైతే ఉంటుందో ఆ ఔటర్ లూప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఔటర్ లూప్ ఇది. సో ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ని క్రియేట్ చేయాలి, అదే మన టాస్క్ కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఫర్ లూప్, సో ఫర్ లూప్ అనేది మనకు సేమ్ 3 values ఉండాలి. సో 3 values ఇస్తున్నాడు, ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం జే ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచే ఇస్తున్నాను. ఎందుకు అని చూసినట్టయితే మనకు టేబుల్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇచ్చేసాము. బట్ ఆ టేబుల్స్లో ఎలా ప్రింట్ అవ్వాలి? 1 × 1 = 1, 1 × 2 = 2, అంటే 1 × 1 నుండి స్టార్ట్ అయ్యి 1 × 10 వరకు రావాలి కదా. సో 1 నుంచి 10 వరకు రావాలి. సో అదే ఇక్కడ మనం ఇస్తున్నాము. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి జే ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమి ఇవ్వాలి మనం? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇవ్వాలి. ఎందుకంటే మనకు 10 వరకు రావాలి కదా. సో
1 into 1, 1 into 2, 1 into 3, 1 into 4, 1 into 5, 1 into 6, 1 into 7, 1 into 8, 1 into 9, 1 into 10. So 10 వరకు రావాలి కాబట్టి కండిషన్ వచ్చేసి i less than or equals to 10 అని ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం అందులో ఉన్న వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏదైతుందో ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని కూడా యూజ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ కూడా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఏంటి మనకు ఇన్నర్ లూప్. సో మనకు ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్ ప్రింట్ చేయడానికి ఒక లూప్ని తీసుకున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో 1 నుండి 10 వరకు రిపీట్ అయ్యేలాగా దానికి సంబంధించి మనం ఒక వాల్యూని అయితే తీసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి జే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి మెయిన్గా గమనించండి, ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ని క్రియేట్ చేసి అందులో జే వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చిన్న గెస్ వేయండి ఎన్ని టైమ్స్ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేసి. సో ఈ ఔటర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది మనకు, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. సో ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అవుట్పుట్, 5 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో కంప్లీట్ ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, జస్ట్ వెయిట్ అ సెకండ్. సో ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ యాక్చువల్గా ఓ సారీ నేను మిస్టేక్ చేశాను, అందుకే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది రివర్స్లో వచ్చింది, నేను అందుకే చూస్తున్నాను. సో ఇక్కడ మనం కండిషన్ ఏమి వేరియబుల్ని ఏమేమి ఇచ్చాం ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్ జే ఈజ్ కోస్ టు 1 అని ఇచ్చాం కదా. సో జే ఈజ్ కోస్ టు 1 అని ఇచ్చాక ఇక్కడ మనము జే అని తీసుకోవాలి, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అండ్ జే ప్లస్ ప్లస్. సో నేను ఐ అని ఇవ్వడం వల్ల అది మనకు అవుట్పుట్ అనేది మిస్టేక్ వచ్చింది. సో ఇది మనకు ఔటర్ లూప్ ఏదైతే ఉందో ఔటర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అండ్ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో ఇన్నర్ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 10 టైమ్స్ ఇంటూ 5 టైమ్స్ కాబట్టి మనకు కంప్లీట్గా 50 టైమ్స్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. చూడండి 50 టైమ్స్ అవుట్పుట్ రావడం జరిగింది, ఇది ఫస్ట్ టైం. సో ఫస్ట్ అవుట్సైడ్ లూప్ కదా, ఇది అవుట్సైడ్ లూప్. సో అవుట్సైడ్ లూప్లో మనం ఇంకొక లూప్ని రాస్తాం, ఈ లూప్ ద్వారా 1 to 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైమ్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెకండ్ టైమ్, అండ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు థర్డ్ టైము, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్త్ టైం, అండ్ ఇది వచ్చేసి లాస్ట్ 5th టైం. సో ఈ విధంగా 5 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అయిపోయింది ఔటర్ లూప్. సో ఇన్నర్ లూప్ మనకు 10 టైమ్స్ రిపీట్ అయింది, అందుకే 1 నుంచి 10 వరకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ని ఎట్లా రాస్తామనేది. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో నేను ప్రింట్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలి కదా. సో అవుట్పుట్ అనేది మనకు ఎలా రావాలి ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అని తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ అవుట్పుట్ అనేది ఎలా రావాలి, 1 into 1 = 1 అని రావాలి. సో 1 into 1 = 1, తర్వాత 1 into 2 = 2, అండ్ దాని తర్వాత 1 into 3 = 3. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావాలి. ఓకే, బట్ దాని తర్వాత ఏంటి మనకు 1 into 10 కూడా వస్తుంది ఒకసారి. 1 into 1 = 10 వస్తుంది. దాని తర్వాత ఏం కావాలి మనకు, 2 into 1 = 2 అనేది రావాలి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏవైతే ఉందో ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దానితో పాటు ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏమో కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూ 10 టైమ్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి ఒక్కటే మాత్రం రాసి చూపిస్తాను ఇక్కడ. 1 into 1 = 1 ఈ విధంగా అవుట్పుట్ రావాలి. సో ఫస్ట్ 1 అనేది రావాలి,
బట్ ఈ వన్ అనేది కూడా తర్వాత టూ టేబుల్ వచ్చినప్పుడు టూ అని ప్రింట్ అవ్వాలి, థర్డ్ టేబుల్ వచ్చినప్పుడు త్రీ అని ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ టేబుల్ వచ్చినప్పుడు ఫోర్ అని ప్రింట్ అవ్వాలి, ఫిఫ్త్ టేబుల్ వచ్చినప్పుడు ఫిఫ్త్ అని ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేస్తాము, ఔటర్ ఫర్ లూప్ రాసాము. ఔటర్ ఫర్ లూప్ దేనికోసం, టేబుల్స్ కోసం అని చెప్పాను కదా. సో ఫస్ట్ టేబుల్ కోసం, సెకండ్ టేబుల్ కోసం, థర్డ్ టేబుల్ కోసం, ఫోర్త్ టేబుల్ కోసం, ఫిఫ్త్ టేబుల్ కోసం ఔటర్ లూప్. సో ఔటర్ లూప్ కాబట్టి ఆ ఔటర్ లూప్లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని పాస్ చేస్తున్నాను ఇక్కడ. డాలర్ ఐ, వేరియబుల్ ఏమేంటి, ఐ కదా. సో వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి డాలర్ ఐ అని ఇచ్చేసాను. నెక్స్ట్ మనకేం రావాలి, ఎక్స్ సింబల్ అనేది రావాలి. సో ఎక్స్ సింబల్ని నేను యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మనకేం రావాలి, వన్ అనేది రావాలి. సో ఈ వన్ ఏంటి మనకు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఈ విధంగానే వస్తుంది కదా. సో దానికోసం మనం ఏం చేసాము, ఇన్నర్ ఫర్ లూప్ని యూజ్ చేసాము. సో ఇన్నర్ ఫర్ లూప్ యొక్క వేరియబుల్ ఏమేంటి, డాలర్ జే. సో డాలర్ జే అని ఇచ్చేసాను. ఈక్వల్స్ టు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్లో డాలర్ ఆఫ్ ఐ, సారీ ఐ ఇంటూ జే అనే వాల్యూని పాస్ చేసేసాను. ఓకే చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత సింపుల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేది నేను చూపించబోతున్నాను. సో ఒక్కసారి కనుక మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే చూడండి, మనకు కంప్లీట్గా ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టేబుల్ ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత సెకండ్ టేబుల్ ఏదైతే ఉంటుందో సెకండ్ టేబుల్ ప్రింట్ అయింది, దాని తర్వాత థర్డ్ టేబుల్ ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత ఫోర్త్ టేబుల్ ప్రింట్ అయిపోయింది, అండ్ దాని తర్వాత లాస్ట్గా ఫిఫ్త్ టేబుల్ కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే ఎన్ని టేబుల్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనం ఔటర్ ఫర్ లూప్లో వచ్చాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో ఆ టేబుల్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, అంటే వన్ ఇంటూ వన్ నుంచి వన్ ఇంటూ టెన్ దాకా రావాలి. సో టెన్ టైమ్స్ రావాలి. సో దాన్ని మనం ఇన్నర్ ఫర్ లూప్లో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా రెండింటిని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసాము. ఓకే సో ఈ విధంగా మనం ఇన్నర్ ఫర్ లూప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ అయితే అర్థమైపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే, ఈ వన్ ఇంటూ టెన్ ఈజ్ కోస్ట్ టెన్ అయిపోయింది కదా. సో వన్ ఇంటూ టెన్ ఈజ్ కోస్ట్ టెన్ అయిపోయాక 2 ఇంటూ వన్ ఈజ్ కోస్ టు టూ ముందు, అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థమయ్యేలాగా నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా మనకు ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ ఇన్నర్ ఫర్ లూప్కి బయట ఔటర్ ఫర్ లూప్కి లోపల, ఓకే ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ ఫర్ లూప్కి అవుట్ సైడ్లో, ఔటర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ ఔటర్ ఫర్ లూప్కి లోపల రాస్తున్నాను. సింపుల్గా నేను ఒక ఇట్లా డాషెస్ సింబల్ ఇచ్చేస్తున్నాను. సో ఈ డాషెస్ సింబల్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, చాలా సింపుల్ ఈజీగా అర్థమైపోయేలాగా. అలాంటి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మనకు చూడండి, సో ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ టేబుల్ అయిపోయింది. సో ఫస్ట్ టేబుల్ అయిపోయాక మనకు డాష్లో సింబల్ ప్రింట్ అయిపోయింది, తర్వాత సెకండ్ టేబుల్, అండ్ తర్వాత థర్డ్ టేబుల్, అండ్ తర్వాత ఫోర్త్ టేబుల్, అండ్ దాని తర్వాత ఫిఫ్త్ టేబుల్. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇలా అనమాట మనం ఇన్నర్ ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనం అవుట్పుట్ని ప్రింట్ చేసేసుకోవచ్చు. ఓకే అండ్ ఇది వచ్చేసి మనకు ఇన్నర్ ఫర్ లూప్ కదా. సో దీంతో పాటు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఇది మనకు ఇదంతా ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇదంతా నేను వచ్చేసి కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేదానికి ఇదంతా ఇప్పుడు నాకు అవసరం లేదు. సో అది ఇన్నర్ ఫర్ లూప్కి రిలేటెడ్గా కాదు, బట్ జస్ట్ ఫర్ లూప్ని మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో మనం వచ్చేసి ఫర్ లూప్ కాకుండా ఫర్ ఇన్ లూప్ అని యూజ్ చేసాం కదా. ఫర్ ఇన్ లూప్ అని యూజ్ చేసి నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉంది నాకు, ఆ లిస్టులో ఉన్న వాల్యూస్ అన్నీ కలిపితే దాని యొక్క సమ్ ఎంత వస్తుంది అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్టులో సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 10+20+30+40+50+60 ఇవన్నీ కలిపితే వచ్చే వాల్యూ ఎంత అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అది ఫర్ ఇన్ లూప్ని యూజ్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేసి. సో నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, ఆ వేరియబుల్లో జీరో అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ జీరో అనుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లూప్లో ఉన్న వాల్యూని రీడ్ చేసి ఆ వాల్యూని సమ్కి యాడ్ చేస్తా. ఫస్ట్ వాల్యూని రీడ్ చేసేసి సమ్కి యాడ్ చేస్తా. సో సమ్ ఎంట్లో ఎంత ఉంది, జీరో ఉంది. సో 0+10, సో 0+10 అంటే 10 ఆ వాల్యూని సమ్లో స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ సెకండ్ వాల్యూని రీడ్ చేస్తాను. సో సెకండ్ వాల్యూని సమ్కి యాడ్ చేస్తాను. 20+ ఆల్రెడీ మనకు సమ్లో 10 అనే వాల్యూ ఉంది. సో 20+10 ఈజ్ కోస్ట్ 30.
సో 30ని మళ్ళీ సమ్లో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఈ వాల్యూని రీడ్ చేస్తాను 30. సో ఆల్రెడీ 30లో ఉంది. సో 30+30=60. ఆ 60ని సమ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ విధంగా నేను అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటాను. సో మనం దానికోసం అయితే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ అండ్ వేర్ ఐ ఈజ్ కోస్టు లేదా ఇంట్ ఐ ఈజ్ కోస్టు. సో ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంట్ ఐ అని తీసుకున్నాను. ఇంట్ ఐ ఇన్ లిస్ట్ వన్. సో మనం లిస్ట్ వన్ నుంచి రీడ్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక్కొక్క వాల్యూని రీడ్ చేసి ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను దానికోసం ఇంట్ ఐ అనేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ సమ్లో ఉన్న వాల్యూకి ఆ ఐ వాల్యూని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఐ వాల్యూని ప్రింట్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది ప్రింట్ అయింది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం యాడ్ కూడా చేయగలం కదా. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ సమ్ అని తీసుకుంటున్నాము. సమ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ సమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఐలో ఉన్న వాల్యూ నేను సమ్కి యాడ్ చేస్తున్నాను అండ్ అదే వాల్యూని సమ్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో మనకు ఫస్ట్ టైం ఏమవుతుంది, ఫస్ట్ టైం ఐలో 10 అనే వాల్యూ ఉంది. సో 10 ప్లస్ సమ్, సమ్లో ఏ వాల్యూ ఉంది, 0 అనే వాల్యూ ఉంది. సో 0 ఈక్వల్స్ టు 10. సో 10 ప్లస్ 0 ఈక్వల్స్ 10. సో ఈ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది మనకు, మళ్ళీ సమ్లోనే స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ లూప్ అనేది రిపీట్ అయిపోయింది. సో సెకండ్ టైం మనకు ఐలో ఏ వాల్యూ ఉంటుంది, సెకండ్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ ఎంత, 20. సో 20 ప్లస్ సమ్, సమ్ అంటే మనకి ఏ వాల్యూ ఉంది, ఇంతకుముందు 10 అనే వాల్యూ ఉంది. సో 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 30. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు అన్ని ఎలిమెంట్స్ అనేటివి యాడ్ అయిపోయి దాని యొక్క టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ అవుట్పుట్ అనేది మనకు సమ్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సమ్ని ప్రింట్ చేసుదాం. సో ప్రింట్ ఆఫ్ సమ్ అండ్ ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసుదాం. సో చూడండి ఇవన్నీ వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి 210. 60+50 ఎంత, 110. 40+30 70. 70+20 90 90+1 100. సో 100 110. సో టోటల్గా వచ్చేసి 210. సో 210 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే మనం చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా ఫరిన్ లూప్ని యూజ్ చేసి కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూడడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి, డూ వైల్ లూప్ గురించి అండ్ నెస్టెడ్ ఫర్ లూప్ గురించి కూడా. సో నెస్టెడ్ ఫర్ లూప్ కాలాగానే మీరు వైల్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఫర్ లోపల వైల్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇది మీ ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.